దోచుకుంటున్నారు. దేవుడి జవహరిని మీరే కాపాడాలి. పూజారి గారు, ఆ తాళాలు ఎలా ఇవ్వండి. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఏమండి నిర్మల, ఆలయ ధర్మకర్తగా స్వామివారి నగలు సంరక్షించడం నా బాధ్యత. వస్తా. అమ్మా, దేవుడు నగలు దేవుడు కాపాడుకోలేడా? కదల్లేని దేవుడు ఎలా కాపాడుకుంటాడు? అందుకే మీ నాన్నగారిని పిలిపించుకుంటున్నాడు. అయితే నాన్నగారికి తోడుగా నేను కూడా వెళ్తానమ్మా. నాన్నగారికి ఎవరు తోడు అక్కర్లేదు బాబు, ఆ దేవుడే తోడుగా ఉన్నాడు. ఇప్పుడేనయ్యా, ఒక చిన్న పని మీద వచ్చాం. వీరు అనంతాచార్య గారు, వారు రామానుజాచార్య గారు. నమస్కారం బాబు. నమస్కారం, కూర్చోండి. మన ఊరు పక్క ఊర్లో కొన్నేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన ఒక రామాలయాన్ని చందాలు పోగు చేసి దాన్ని పూర్తి చేయాలని వీళ్ళిద్దరూ నడుం కట్టారు. అంటే విరాళం కోసం వచ్చారన్నమాట. అవును బాబు, పవిత్రమైన ఈ దైవ కార్యానికి మీరు ఎంత ఎక్కువగా విరాళమిస్తే అంత ఎక్కువగా ఆ దైవ కృపకు పాత్రులవుతారు. మీ జన్మ తరిస్తుంది బాబు.
5000 ఇచ్చారంటే మీ పేరు శాశ్వతంగా గుడిగోడల మీద ఉండిపోతుంది. అదే 10000 ఇచ్చారంటే ఒక సంవత్సరం పాటు ప్రతినిత్యం మీ పేరును అర్చన జరిపిస్తాం. ఇంతకు తమ చందా 5000 10000 ఒక్క పైసా ఇవ్వను. అసలు దేవుడంటే మీ అభిప్రాయం? ఈ జగత్తును రక్షించే పరమాత్ముడు మహామహిమాన్వితుడు. దేవుడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. అలాగా అయితే ఆగిపోయిన ఆలయాన్ని పూర్తి చేసుకోమని ఆ దేవుడితోనే చెప్పుకోండి. సేనయ్య, నీతో మాట్లాడడం బహు కష్టమయ్యా. దేవుడు తనకు కావలసి తనకు తాను ఎప్పుడు చేసుకోడయ్యా. భక్తుల హృదయాల్లో ప్రవేశించి వాళ్ళ ద్వారా చేయించుకుంటూ ఉంటాడు. ఏమిట మరి కొడుకు బాబాయ్, దేవుడి నగలు కాపాడబోయిన నా తండ్రి ఆ దేవుడి సమక్షంలోనే ఘోరమైన చావుకి గురైనాడే నాకు ఆ దేవుడి మీద నమ్మకం పోయింది. దేవుడు లేడనేది తేలిపోయింది. ఏ అనాథ శరణాలయం, హాస్పిటల్లో, స్కూల్లో కట్టిస్తురండి, మీరు అడిగినంత చందా ఇస్తాను. అంతేగాని మూఢనమ్మకాల్ని పెంచి పోషించే ఈ దేవాలయానికి మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వను. విరాళం ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేసుకోను. అంతేలేవయ్యా, ఎవళ్ళ నమ్మకం వాళ్ళది. ఆ దైవాన్ని నమ్మి చెడిన వాళ్ళు లేరు. రండి వెళదాం. వస్తానమ్మా. వస్తాను సేనయ్య. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆచార్యులు గారు, ఈవేళ మీకు సహస్రనామార్చన తప్పదు. అయ్యగారు అకౌంట్ తెమ్మంటున్నారండి. చెప్పాను కదండి, వెళ్ళండి. సామాన్యంగా ఆదివారమే బయలుదేరేవాడిని, కానీ ఈ ఆదివారం కొంచెం రష్ ఎక్కువై స్వామి దర్శనం కాలేదు. అందువల్ల సోమవారం నాడు ఆఫీసులో మీ దర్శనం కాలేదు. క్షమించండి. ఎన్నిసార్లు అండి? ఊ అంటే ఆ అంటే తిరుపతి గుండు చేయించుకోవడం, ఆఫీస్ గగనామం పెట్టాం. నీలాల సమర్పణ నీ దాసానుదాసుడనని చెప్పడానికి నిదర్శనం. వైష్ణవంలో తిరునామానికి చాలా అర్థం ఉంది. అది చెప్పి విసిగించండి. వినటానికి నేను కూడా సిద్ధంగా లేను. మనిషికి మతం, దేవుడు ఒక చేదస్థం కాకూడదు. దేవుడు ఉన్నాడు లేడు అనేది ఆత్మానుభవంతో కలిగే విశ్వాసం. మనిషికి పక్వత, మనసుకు పరిణితి వస్తేనే గాని దైవతత్వం అర్థం కాదు. మీ ఛాందసం, ఛాదస్వం తగ్గించాలి. దేవుడి కోసం ఆఫీసు గైర్హాజరు కావడం నేను ఊరుకోలేను. ఇదే లాస్ట్ వార్నింగ్. చెప్పా, అకౌంట్ తీయండి. అమ్మా లక్ష్మి, ఒక అన్నమయ్య కీర్తన పాడమ్మా. అలాగేనండి.
భువన మోహన కౌసల్యముత్తు బిడ్డ తూరుపు నీలో ఆవేశించి ఈ పాట పాడుతున్నాడా అనిపించావు తల్లి. ఆ భగవంతుడే నీకు మంచి భర్తను ప్రసాదిస్తాడమ్మా. అంతే ఆచార్యులు గారు, అంతే. ఈ తండ్రి ఏమీ చేయలేని ఆశక్తి. అదేమి నాన్న, అమ్మ పోయినా అన్ని నువ్వు ఎల్లారి ముద్దుగా పెంచి చదివించావు, అంతకన్నా ఏం చేయాలి? నిన్ను ఒక ఇంటి దాన్ని చేయాలమ్మా. అమ్మాయిని చూడటానికి వచ్చిన వాళ్ళందరూ పిల్ల బంగారం బొమ్మలా ఉందంట. బతకలేక బడిపంతులు చేసే నేను వాళ్ళకేం కట్నాలు ఇవ్వగలను చెప్పండి? వాళ్ళ గుంచమ్మ కోరికలు నేను తీర్చలేకపోవటం, వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవటం, ఇలా ఏళ్ళు గడిచిపోతున్నాయి. కళకళలాడుతూ కాపురం చేయవలసిన వయస్సు, అడవిగాచిన వెన్నెలవుతుంటే ఈ తండ్రి. మీరేం దిగులు పడకండి మాస్టర్, ఆ కలియుగ దైవమే మీ కష్టాలన్నీ తీరుస్తారు, అన్ని సవ్యంగా జరిగిపోతాయి. అంతా శ్రీనివాసుడు కృప, మీలాంటి పెద్దల ఆశీర్వాదం. అన్నిటికీ వాడిని నమ్ముకున్నాను. అదన్నా వెళ్దాం. వస్తామండి. మంచిది, వెళ్ళి రండి అమ్మా. సోదరా త్వరగా ముక్కై. అబ్బబ్బబ్బబ్బ కంగారు పెట్టక అక్కడికే, నా ప్యాక్ ఇంకా బతకలేదు. ఇదా నా బాబే. రే ఎప్పుడు పుట్టావో ఎలా పుట్టావో కానీ
ఎప్పుడు మీకు ఇదే ఆటేనా? ఇది ఏమండి, నా తెలియకడుగుతాను. మీకు ఈ ప్యాకెట్ తప్పితే ఇంకో ఆట తెలీదా? తెలుసు, కానీ నేను ఆడను. ఎందుకంటారు? హాయిగా క్రికెట్ బ్యాట్మెన్ క్రికెట్ ఆడితే కీడు నొప్పి, వాలీబాల్ ఆడితే ఒళ్ళు నొప్పి, ఫుట్బాల్ ఆడితే పుట్టు నొప్పి, బ్యాడ్మింటన్ ఆడితే భుజం నొప్పి. ఇద్దరికిద్దరు సరిపోయారు. త్రేతాయుగంలో ఆ రామలక్ష్మణులు, కలియుగంలో ఈ రామలక్ష్మణులు ఏమంటారు? మా ధర్మ ఒరే రాముడు, లక్ష్మణ, ఒరే ఒరే ఏట్లాడుతున్నారా? ఆనాడు జూదవాడేరా, ధర్మరాజు భార్యను రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అమ్మా నువ్వే కంగారు పడకు, పోగొట్టుకోవడానికి మా రాజ్యం లేదు, అమ్ముకోవడానికి భార్యలున్నా అందుకు చస్తే ఒప్పుకో. ఒకవేళ వీళ్ళు ఒప్పుకున్నా ఈ గయ్యాల కంపను కొనడానికి ఏ ఒక్కడో ముందుకు రాడు. చాలండి సమ్మడం. సర్లే, నీ గొడవ ఎప్పుడు ఉండేదేగా. ఒరే, మీ నాన్నగారు ఉదయం అనగా బయటకు వెళ్ళారు, ఎక్కడున్నారో ఏమో. ఎక్కడున్నా వెంటనే తిరిగి రమ్మని పేపర్ లో ప్రకటన వేస్తాను, సరేనా? అక్కర్లేదురా, నేనే వచ్చా. ఇంతవరకు ఎక్కడున్నారండి? పక్క ఊరు రామాపురంలో నా ఆధ్వర్యంలో ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. శాంతం ప్రసాదం చాలేదేం తాతయ్య? దారిలో అయిపోయిందిరా. నువ్వు ఒక్కడే తిన్నావన్నమాట. నేను తినలేదురా, దేదా బిక్కి చూసి వాళ్ళకి ఇచ్చేశాను. నా అన్నారు ఈ అవతారం ఏమిటి? అపచారం అపచారం, ఇవి స్వామి నామాలు. స్వామి నామాలు ముఖాన పెట్టుకున్నారే, అది చాలదా? ఒళ్ళంత నామాలు పెట్టుకుని లోకానికి మీ మూఢభక్తిని చాటుకోవాలా? భక్తి విలువ దేవుని విలువ తెలియని మీతో వాదించడానికి నేనేం సిద్ధంగా లేదు. అదే నాన్న, ఈ లోకంలో మనిషి బాగుపడాలంటే కావలసింది తరునామాలు పెట్టుకోవడం కాదు, ప్రజలకు నామం పెట్టాలి. ఏమంటావు సోదరా? నీ మాటే నా మాట అగ్రజ. కర్మరా కర్మ, నీ అజ్ఞానాన్ని ఏడుకొండల వాడు ఎప్పుడు తొలగిస్తాడో ఏమిటో. ఏం లేదు నాన్న, ఏదో పీడకలు వచ్చింది, తెల్ల ఆంబూతు తరిమింది. దాన్ని తప్పించుకుంటే తల మీద ఎగురుతూ గత్తె తరిమింది, దాన్ని తప్పించుకుంటే కాళ్ళ దగ్గర నాగేంద్రుడు బుసగొడుతున్నాడు. అదిరిపోయి గుడివైపు పరిగెత్తాను, నాగేంద్రుడు గుళ్ళో కూడా వచ్చేశాడు నాన్న. మంచి కలైనా నాన్న, ఈ కళకు అర్థం ఏమిటి? కళకు అర్థం ఏమిటమ్మా? ఏదో ఆలోచిస్తూ పడుకుని ఉంటావు, భగవన్ నామస్మరణ చేస్తూ పడుకో తల్లి, పడుకో అమ్మా. తండ్రి శ్రీనివాస, నువ్వే నా బిడ్డ బతుకుని బంగారు కళ చెయ్యాలి తండ్రి. కాశీ పలుకు, కాశీ విశాలాక్షి పలుకు,
దశవాళ కనక దుర్గమ్మ పలుకు, కలగంటివే తల్లి కలగంటివే, కలలోన యువరాలు పలుకుతాయినవే, ఎద్దొచ్చి తరిమింది గద్దొచ్చి పొడిచింది, పగబూని వచ్చింది పాము కలలోన. నువ్వు చెప్పినవన్నీ వచ్చినాయి, చెప్పు చెప్పు. చెప్తానంటవే తల్లే, ఎద్దంటే వృషభాద్రి నేలేటి దొరయే, గద్దగా వచ్చింది గరుడాద్రి వాసే, చిలకమ్మ పాము శేషాద్రి వాసే, చెప్పిపోయాడమ్మ తిననాకి పరుకు, కంటి కోనవే నాడు జ్వరమొచ్చి నువ్వు సావు బతుకుల కాళ్ళు సల్లబడిపోతే, చల్లబడి నా పిల్ల చల్లగా ఉంటే, శంఖ నేసుకువచ్చు స్వామి నేనడిచి, ఎక్కుతానని కొండ ముక్కి నీ తల్లి. ముక్కు తీర్చుకున్నానే కన్ను మూసిందే తల్లే. నిజమేనమ్మా, ఆ ముక్కు తీర్చకపోవడం వల్లనే నా కూతురికి పెళ్లి కావడం లేదంటావా? అలిగిన ఆ స్వామి కలలోన వచ్చి తెలియ చెప్పిందరే తెలుసుకోలేదా? పిల్లతోనూ నడిచి కొండకెళ్ళు, నీ కూతురికి పెళ్ళవుతుంది. తండ్రి శ్రీనివాస వస్తానే తల్లే. బాబు, నీతో ఒక విషయం మాట్లాడాలరా. ఏమిటమ్మా? కూర్చో చెప్పమ్మా. నువ్వు ఫ్యాక్టరీ ప్రారంభించినప్పుడు ఆ ఏడు కొండలు వాడికి మొక్కుకున్నాను. ఫ్యాక్టరీ సవ్యంగా నిరాటంకంగా నడవాలని, వ్యాపారం అభివృద్ధి కావాలని అన్నీ అనుకున్నట్టే జరిగితే కొడుకుతో పాటు కొండకొచ్చి మొక్కు తీర్చుకుంటానన్నాను. అమ్మా, అది నీ భాషలో మొక్కుబడి, నా భాషలో లంచం. అంటే నీ దేవుడు కూడా లంచగుండెనన్నమాట. తప్పు బాబు, అలా అనుకు. నీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందంటే అంతా దేవుని సెలవే. కాదు, కష్టపడి పనిచేసే నా కార్మికుల శ్రమ నా పెట్టుబడి, నా పట్టుదల. పిచ్చివాడ, ఈ లోకంలో ఎంతో మంది నీకన్నా ఎక్కువగానే పెట్టుబడి పెట్టి కష్టపడుతున్నారు, మరి వాళ్ళందరికీ కలిసి రాలేదే? యజ్జద్ భవ్యం భవతు సకలం పూర్వ కర్మానురూపం అని. రాబాబాయ్, అమ్మకి మంచి సపోర్ట్. సత్యానికి సపోర్ట్ ఎందుకయ్యా? కూటికి లేనివాడు ఉన్నట్టుండి కోటీశ్వరుడు అవుతున్నాడు. కోటీశ్వరుడు తెల్లవారేసరికి కూటికి లేక లాటరీ కొడుతున్నాడు. ఇదంతా ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? అంతా దైవలేల. దైవం దైవం దైవం, ఎక్కడున్నాడా దైవం? ఎక్కడున్నాడంట ఏటయ్యా? ఈ అండపిండ బ్రహ్మాండంలో ప్రతి అణువులోనూ ఉన్నాడయ్యా అని మీరంటున్నారు, నాకెక్కడా కనిపించడం లేదు. దేవుని చూడడానికి ఈ కళ్ళు చాలు నాయన, జ్ఞాననేత్రాలు కావాలి. ఈ కళనే జ్ఞాననేత్రాలు చేసుకోగలిగితే ఈ కళతోటే చూడొచ్చు. ఎరిజీకేసిప్పుడు కూడా నీలాగే ఎక్కడ దేవుడు ఎక్కడ దేవుడు అన్నాడు. ఇదిగో ఇక్కడ అంటూ స్తంభం బదలగొట్టుకు మరీ బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఎక్కడ చూశాడో ఎలా చూ, అవన్నీ పుక్కిడి పురాణాలు. మీరు నమ్మారు కానీ నేను నమ్మను. రకరకాల చిక్కుల్లో చిక్కున్న మానవుడికి తాత్కాలికమైన మనశ్శాంతినివ్వడానికి ఆస్తికులు కల్పించిన భావనే దేవుడు. ఆ భావానికి ఒక రూపాన్నిచ్చి అదే నిజమైన దేవుడని నమ్మించారు. తన గుడి ముందే దుర్మార్గులు తన భక్తులు చంపుతూ ఉంటే రక్షించలేని దేవుడు, తన గుడి ముందే కామాంతులు స్త్రీల మానాన్ని హరిస్తూ ఉంటే శిక్షించలేని ఆ దేవుడు, చివరకు తన విగ్రహాన్నే దొంగలు పెగిలించుకుపోతున్నా కాపాడుకోలేని ఆ దేవుడు నన్ను చల్లగా చూశాడట, నా లాభాలు పెంచాడట, దానికి బదులుగా మొక్కుబడి చెల్లించాలట. అర్థం లేకపోతే సరే. చూశారా మరిది గారు, వాడి వితండవాదం. నువ్వేమి విచారపడక్కర్లేదమ్మా, దేవుడు లేడని వాదించే ఇటువంటి నాస్తికులు ఎంతో మంది పరమ భక్తులుగా మారడం నాకు తెలిసిన విషయం. బాబు మనస్సు మార్చి నీ కొండకు నీవే రప్పించుకోమని తిరుపతి కొండకు వెళ్ళి స్వామిని వేడుకుందాం. నేను మీ చెల్లి నీకు జతగా వస్తాం. ఏం చేయమంటావు, మెట్టి మెట్టికి కుప్పుడు చెప్పులు నువ్వే తాగేశావు. పాతాల గంగను పైకి రప్పించడానికి నేను ఏమైనా అచ్చనున్నా? అది కాడి అమ్మా, మా వదిన గారికి గుంత ఆరిపోతుందట, గుక్కడి మంచి చెప్పి ఇప్పిస్తారా? ఏమ్మా గుండి నిప్ప?
మెల్లిగా తాగండి. చూసేవా శాంత, పెట్టిన వాళ్ళకి పుట్టిందే సాక్ష్యం అని దేవుడు వెనకాలే పంపించాడు మంచినీళ్ళతో ఈ అమ్మాయిని. ఇప్పుడు ఎలా ఉందమ్మా? నీ పుణ్యాన్ని తగ్గిపోయిందమ్మా. అమ్మాయికి ఇంకా పెళ్లి చేయలేదా? ఆ దేవుడు ఇంకా కరుణించలేదమ్మా. ముఖాన లక్ష్మి కళ ఉట్టిపడుతుంది. ఈ పిల్ల కోడలయ్య అదృష్టం ఏ అత్తకు రాసి పెట్టింది? ఏమండి, మీ కొండ మీద విడిది ఏర్పాట్లు అవి ఉన్నాయా? వెళ్ళి చూసుకోవాలండి. మా దగ్గర విడిదికి దర్శనానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అక్కడ కలిసే ఉన్నాం, అక్కడ కలిసే బయలుదేరుతాం. అదో మా ఆవిడ నాకు రక్ష, ఉదయ గారికి అమ్మాయి రక్ష, మీరు మాకు సర్వరక్ష. ఏమంటారు? బయలుదేరుతాం. మీ స్వామివారి దర్శనం తృప్తిగా లభించిందా? దివ్యంగా సేవించాం. అంతకంటే అమ్మవారు గొప్పగా కనికరించి దర్శనమిచ్చింది. అమ్మవారా? కొండకు నడిచి వెళ్తుంటే దాహం తీర్చింది. నా పక్కనే ఉండి నాకన్నీ సపర్యలు చేసింది. కాలు పెనిగితే ఉపచారాలు చేసింది. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరావిడ? సాక్షాత్ లక్ష్మీదేవేనయ్యా. లక్ష్మీదేవ? ఆ పిల్ల పేరు లక్ష్మీట. అందానికి రంభా ఊర్వశి కాకపోయినా చాలా ఉత్తమరాలు. ఆ పిల్ల నాకెంతో నచ్చిందయ్యా. పేదంటి పిల్లైనా అలాంటి పిల్ల కోడలైతే ఈ ఇల్లు నిండుతుంది, నీ బ్రతుకు పండుతుందని నా నమ్మకం. నా కోసం వెళ్ళి చూసిరా. నీకు కూడా నచ్చితే. నేను చూడక్కర్లేదమ్మా. ఆ అమ్మాయి నీకు నచ్చితే చాలు. రేపు కాపురం చేయవలసింది నువ్వు. నీకంటే కూడా నచ్చాలి కదా. కాపురం చేయడానికి కావాల్సింది కలిసిన మనసులమ్మా. వరదలాంటి వయసుతో కొట్టుకుపోయే అందచందాలు కాదు. నువ్వు చూసావుగా, చాలు పెళ్లికి ఏర్పాటు. బిత్తర చూపులతో, తత్తరపాటుతో కొత్తగా ఈ గదిలోకి ప్రవేశించిన ఓ కొత్త పెళ్లి కూతుర, స్వాగతం, సుస్వాగతం. కూడా ఇంత సిగ్గేమిటి? ఏమండి, శోభన గదిలో అలంకరణలు ఇవన్నీ ఎందుకు చేస్తారు? దంపతులు తొలిసారిగా కలుసుకొని కొత్త రుచులు చవి చూసే మధురమైన ఈ రాత్రి వాళ్ళ జీవితంలో ఎప్పుడూ మరపురాని రాత్రిగా నిలిచిపోవాలని, ఈ అగరవత్తుల సువాసనలాగే
ఆలుమగల అనురాగం ఎప్పుడూ గుబాళించాలని, ఈ స్వీట్స్ లాగే బ్రతుకంతా తీపిగా గడిచిపోవాలని. ఈ పాలలాగే నా మనసు కూడా నిర్మలమైందని స్వీకరించమని భార్య భర్తకు అందిస్తుంది. భర్త సగం తాగి ఆ మిగిలిన సగం భార్య చేత తాగిస్తాడు. ఇలాగే కష్టసుఖాల్లో ఆలుమగలిద్దరూ పాలు పంచుకోవాలని. అంతేకాదు, ఎక్కడో పుట్టిన ఒక ఆడపిల్ల ఈ క్షణం నుంచి తన బ్రతుకంతా నీ పాలని భర్తకు పాల రూపంలో అందిస్తుంది. అసరే, ఆ పళ్ళెందుకు పెట్టారో చెప్పుకొచ్చుతాం? మీరే చెప్పండి. ఈ మాట ఆడవాళ్ళు చెప్తేనే అందంగా ఉంటుంది. ఏమండి ఏమండి, మిమ్మల్ని లేవండి, లేవమంటుంటే అప్పుడే తెల్లారిందా? అబ్బే లేదు, బారెడు పొద్దెక్కింది. బారెడంటే ఏమిటి? ముద్దు. పొద్దున్నే ముద్దు ఏంటి? బెడ్ కాఫీ లాగే బెడ్ కేస్ అనుకో. ముద్దు సంగతి తర్వాత చూద్దాం, ముందు కాఫీ తాగండి. లక్ష్మి, రాత్రి మనతో పాటే మరో ఇద్దరికి నిద్రలేదు. ఎవరికి? ఈ మంచానికి, ఆ ఫ్యాన్కి. హలో, శ్రీనివాసరావు స్పీకింగ్. ఏమిటి, మన టెండర్ పాస్ అయిందా? వెరీ గుడ్. ఓకే, తర్వాత మాట్లాడతాను. ఏమిటి నిహడావుడి? నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు, రాదనుకున్న కాంట్రాక్ట్ వచ్చేసింది. ఆ కాంట్రాక్ట్ విలువ ఎంతో తెలుసా? 10 లక్షలు. కనీసం 2 లక్షలు మిగులుతుంది, అందులో 10% నీకు. ఇందులో నాదేముందండి? అంతా దేవుడి దయ. నాకు దేవుడి మీద నమ్మకం లేదు, మానవ శక్తిని నేను ఇప్పుడు నమ్ముతాను. మీ మనసు తెలుసుకోకుండా మిమ్మల్ని నొప్పించాను, నన్ను క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్. అమ్మా, లక్ష్మి. ఏమిటో మాలా ఉన్నావు? అత్తయ్య, మీ అబ్బాయి గారు నాస్తికులా? నా దురదృష్టం అదేనమ్మా, దేవుడి పేరెత్తితే అగ్గి మీద కుక్కిలాయిపోతాడు. అందుకే ఇంట్లో పూజ గది కూడా లేదన్నమాట. దేవుడి క్యాలెండర్ కూడా పెట్టనివ్వడమ్మా. దాంతే ఉంది లత్తయ్య, పూజ మందిరం అంటే అడ్డు పెట్టగలదేమో కానీ మనసులో తలుచుకోవటం ఆపలేరుగా. నా తల్లి, ఎంత బాగా చెప్పావమ్మా, నీ భక్తే వాడికి శ్రీరామరక్ష. అత్తాకోడలిద్దరూ ఏదో గూడు పుటాని చేస్తున్నట్టున్నారు. కోడల చేత కొబ్బరి మొక్క నాటిస్తున్నాను రా. అయితే మేము నీళ్లు పోస్తాం. ఈ మొక్క పెద్దదై కాయలు కాసే నాటికి నువ్వు ముచ్చటగా 3 పిల్లలు తల్లివి కావాలి. ఏం తల్లి, గొప్ప ఇంటి కోడలు అయ్యావు, ఏ దిగులు లేకుండా హాయిగా ఉన్నావు కదా. నాకేం లోటున్నాను, తల్లి లాంటి అత్తగారు, ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే భర్త, ఇంతకంటే నాకేం కావాలి. చిన్నప్పటి నుంచి ఆ 7 కొండల వాడే నమ్ముకున్నావు, చల్లగా చూశాడు. నాన్న, ఈ మాట నా దగ్గరంటే అన్నావు, మెల్లుడుగా దగ్గర మాత్రం అనుకో. దేవుడంటే తోక తొక్కిన తాచులా ఎగిరిపడతారు. ఎప్పుడొచ్చారు మామగారు? ఇప్పుడే బాబు. రా, సంక్రాంతికి మిమ్మల్ని తీసుకెళ్లాలని వచ్చారా? దీపావళికి అక్కడికి వచ్చాం కదా, సంక్రాంతి ఇక్కడ జరుపుకుంటాం. ఏదోలేనాయన, ఈ ఘటం ఉన్నంత వరకైనా ఈ ముచ్చట్లన్నీ తీర్చుకోవాలి కదా. అక్కడ మీకు మాత్రం ఎవరున్నారు అన్నగారు? మీరు కూడా ఈ పండగకి ఇక్కడే ఉండండి. అవును మామ గారు, అందరం కలిసే ఉంటాం, కూతురు అల్లుడు మీ దగ్గర ఉన్నట్టే కదా.
అయితే పండక్కి మామగారినే ఇంటికి తీసుకురావడం అనే కొత్త సాంప్రదాయం పెడుతున్నావు అన్నమాట. బాగుంది నాయన, మీ ఇష్టం. చీర కట్టి ధర్మవరం రవిక తొడిగి గొబ్బి పెట్టు చిన్నదాన్ని కనుగొట్టనా తీపి ముద్దు పెట్టనా. కంచి పట్టు చీర కట్టి ధర్మవరం రవిక తొడిగి గొబ్బి పెట్టు చిన్నదాన్ని కనుగొట్టనా తీపి ముద్దు పెట్టనా. డబ్బు కోసమేనా మీ ఎత్తులని? అవును పెద్దమ్మ, డబ్బుకి ఏర్పడింది చాలా కరువు అయిపోయింది. మా బ్రతికే పరువు. 2000 ఇచ్చి నిలుపుకోని పరువు. అంత డబ్బు నా దగ్గర ఎక్కడుందిరా? నీ దగ్గర లేకపోతే ఇనపెట్టిలో ఉండదా?
ఆయన పెట్టి తాళాలు ఇప్పుడు నా కోడల దగ్గర ఉన్నాయి బాబు. కాఫీ నాకు నాకు మరదల. నీ పేరు లక్ష్మి, నీ ముఖంలో లక్ష్మి, నీ మెడలో లక్ష్మి, అవునవును నీ చేతిలో లక్ష్మి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ధనలక్ష్మి నువ్వు. మీ వాగుడు తగ్గించి ముందు విషయం చెప్పండి. మాకు 2,000 కావాలమ్మా. ఇనపెట్టి తాళాలు నీ దగ్గర ఉన్నట్టు పెద్దమ్మ చెప్పింది. నువ్వు వెళ్ళి పెట్టి తెరిచి 2,000 తెచ్చి మా 4 చేతులకు అందించావంటే 2 months 2 మాసాలు నీ పేరు చెప్పుకుని బతికేస్తాం. క్షమించండి, డబ్బు దాచేంత వరకే నా వద్దు, దాన్ని దానం చేసే హక్కు నాకు లేదు. అరుగు, వారు వచ్చారు, అడిగి తీసుకోండి. లక్ష్మి, ఈ డబ్బు తీసుకెళ్లి బీరువాలో పెట్టు. సోదరా, నువ్వు నిజంగా లక్ష్మి పుత్రుడవు. అంతేకాదు, లక్ష్మి భర్తను కూడా. ఈ సంపాదన చూసి నిజంగా మేము గర్వపడుతున్నాం. ఓ విధంగా సిగ్గుపడుతున్నాం. పెద్దమ్మ కడుపున పెట్టి పుట్టాం, మా అమ్మ కడుపున మేము చెర పుట్టాం. సరే సరే, ముందు వచ్చిన పని చెప్పండి. వీళ్ళకి 2,000 కావాలట్రా. థ్యాంక్ యూ పెద్దమ్మ. మిమ్మల్ని చూసినప్పుడే అనుకున్నాను మీరు అందుకోసమే వచ్చింటారని. సోదరా, నీకు పచ్చినిదని చెప్తా విను. పచ్చ గడ్డి కావాలి పశువులు బ్రతకటానికి, పచ్చ కాగితాలు కావాలి మనిషి బ్రతకటానికి. పచ్చిగడ్డి లేకపోతే పశువులు ఎండిగడ్డైనా తిని జీవిస్తాయి, అదే పచ్చకాయతో లేకపోతే మాకు పిచ్చెక్కినట్టు ఉంటది. ఈ ఒక్కసారి మమ్మల్ని కరుణించు సోదరా. 2,000 ఈ సోదరా. చూడండి, ఇప్పటికే అమ్మ దగ్గర మీరు ఎన్నోసార్లు డబ్బు తీసుకెళ్లారు, అయిన వాళ్ళు కదా నేను సంతోషించాను. కానీ ఆ డబ్బును మీరు దుబారా చేస్తున్నారని తెలుసుకుని బాధపడ్డాను. గడ్డి మేసే పశువులు కూడా పాలిస్తాయి, ఎద్దులు చాకరీ చేస్తాయి, కానీ మీరు తండ్రి ఆస్తిని పాడు చేసి అప్పులు చేస్తూ జల్సాగా తిని తిరగడం నేర్చుకున్నారు. అప్పు చేసి పప్పు కూడా అనేది మానాభిమానాలున్న మనుషులు చేసే పని కాదు. నా కష్టార్జితాన్ని మీలాంటి సోమరపోతులకు వెచ్చించి పాడు చేసుకోలేను. మీ కాళ్ళ మీద మీరు నిలబడే ప్రయత్నం చేయండి, సహాయం చేస్తాను. అంతేకాని ఇంకెప్పుడు ఇలా డబ్బు కోసం మాత్రం రాకండి. పడండి. తెచ్చాం. తిట్లు చేవాడు మూట కట్టుకుని తల తిరిగిపోయి అప్రా 2,000 రూపీస్ 2,000 రూపాయలు అడిగితే లేదంటాడు. వాడి స్టేటస్ ఎక్కడా? మన స్టేటస్ ఎక్కడా? రామాయణం భారతం భాగవతం వరసం చదివేశాడు. చదువుతాడరా, డబ్బుందన్న గర్వం. పెద్ద చిన్న లేకుండా మనకే నీతులు బోధిస్తాడా? వాడి సంగతి చూస్తాం. అవును చూస్తాం. నీ సంగతి నేను చూస్తూనే ఉన్నాను రా. వయసు అనేది గాడిదలకి వస్తుంది, కానీ ఏమి లాభం? చిన్న పెద్ద అనేది వయసు కాదురా, ప్రయోజకత్వానికి. ఆ సేనయ్య చిన్నవాడైనా మీరేద సోమర్లే కూర్చుని తినేయటం లేదురా. తండ్రి చిన్న ఆస్తిని కష్టపడి పెంపొందించుకుంటున్నాడు. మీరు గాది కింది పందికొక్కులా కన్నవాడ ఆస్తిని కాడ తింటున్నారు. కరగ తినడం ఏమిటి, తినేస్తున్నారు. ఒరే, వాళ్లే కష్టపడి ప్రయోజనం కండరా చూద్దాం. తనకు లేదని ఏడితే ఒక కన్ను పోద్ది, ఎదుటి వాడికి ఉందని ఏడితే రెండు కడుగు పోతారా, రెండు కడుగు పోతారా. తిరుపతి 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 వెళ్ళి రావడం తప్ప మీకు వేరే జీవితాచం లేదా? లేదు బాబు, ఆ తిరుపతి సాక్షాత్తు కలియుగ వైకుంఠం. ఆ శ్రీనివాసుడే ముమ్మూర్తుగా కలియుగ దైవం. అయితే ఇక మీద మీరు ఆఫీస్కి రాకండి, శాశ్వతంగా తిరుపతి కొండ మీద ఉండండి. ఆ కొండ మీద బండనే కొలవండి. యు ఆర్ డిస్మిస్డ్ బాబు. దయచేసి ఆపని మాత్రం చేయకండి. పిల్లలు గలవాణ్ణి, పేదవాణ్ణి, నా కుటుంబానికంతటికి నా ఉద్యోగమే జీవనాధారం. ఈ ఉద్యోగం కూడా పోతే నా భార్య బిడ్డలు అన్యాయం అయిపోతారు, ఆకలితో అల్లాడిపోతారు. మీ ఆకలి తీర్చి ఆదరించమని వెళ్ళి ఆ కలియుగ దైవాన్ని అడగండి. ఎవరిని ఎప్పుడు ఎలా రక్షించాలో, ఎలా శిక్షించాలో ఆ శ్రీనివాసుడికే తెలుసు. భక్తమందారుడైన నా స్వామిని ఆక్షేపించకు బాబు. భక్తమందారుడంటూ ఆ రాతి బొమ్మ ముందు నిత్యము మీరు రాగాలు తీస్తూనే ఉన్నారుగా. మీ రాత మారిందా? మీ ఈతి బాధలు తీరాయా? అర్థం లేని బెర్రీలో పడి మీరే ఈ అనర్థం కొని తెచ్చుకున్నారు. వెళ్ళండి బాబు. ఐఎమ్ వెరీ సారీ, మీరు వెళ్ళచ్చు. శ్రీనివాస,
శ్రీనివాస. స్వామి, ఆ నాస్తికుడు నాకు పరమ ఆప్తు. అపహసిస్తున్నారా స్వామి? లేదు దేవి, నిరసించే నాస్తికుడు మనసులో యావగిస్తూనే సదా నన్ను స్మరిస్తాడు, అందుకనే అతడు నాకు పరమాత్ముడు. అతని భ్రమ తొలగించరా స్వామి? మీరే తిలకిస్తారు. ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? నీవు నాకు తెలియదురా. లక్ష్మి, లక్ష్మి, తీశారా ఈ బొమ్మ? నువ్వు తెచ్చావా? లేదండి. మరి ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? మీరిద్దరూ కలిసి నన్ను కూలింగ్ చేస్తున్నారా? నిజమైనా పిచ్చి పట్టిందా? మీరు చేసే అర్థం లేని పనులకు పిచ్చి కాదు, గుండె రగులుతోంది. నేను దేవుని నమ్మనని తెలుసు, అయినా ఈ రాతి బొమ్మను నా కళ్ళ ముందు పెట్టి నా మనసు మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. అది జన్మకు జరిగే పని కాదు. మీ ఫాదర్ సాక్షిగా చెప్తున్నా, ఈ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఈ బొమ్మ ఇక్కడికి వచ్చిందంటే నమ్మెంత మూర్ఖుండి అనుకున్నావా? ఎలా వచ్చింది? ఆకాశం నుంచి ఊడిపడుతుందా? ఊడిపడినా పడొచ్చు స్వామి, తానే వెలసినా వెలవచ్చు. ఏడు కొండల వాడు తలుచుకుంటే ఏమన్నా చేయ. కొండలవాడ, ఏడు బండలవాడ. నా మాట వినండి, అంత పని మాత్రం చేయకండి. నువ్వు నా కోపానికి గురి కాకుండా పో. ఈ మట్టి బొమ్మకు దేవుడు, దీనికి మహిమ. నీ దేవుడు ముక్కలు ముక్కలైపోయాడు. మరి నీ అహంకారానికి హద్దు లేకుండా పోతుంది. ఒక్క విషయం మాత్రం గుర్తుంచు, ఏ నోటితో దేవుడు లేడని అంటున్నావో అదే నోటితో దేవుడు ఉన్నాడని నువ్వు ఒప్పుకుంటావు. ఏ చేతులతో దేవుడి విగ్రహాన్ని పగలగొట్టావో ఆ చేతులతోనే పువ్వులు వేసి పూజించి క్షమాపణ కోరుకుంటావు. ఆ రోజు తప్పకుండా వస్తుందిరా, తప్పకుండా వస్తుంది. చూడాలి తల్లి శాపం దైవ శాపం కన్నా భయంకరమైంది. ఆ కలియుగ దైవం తలుచుకుంటే వారి మనసు మార్చడానికి ఒక్క క్షణం కూడా పట్టదు. ఆ భాగ్యాన్ని మనకు ప్రసాదించమని ఆ దైవాన్ని ప్రార్థించడం కంటే మనం చేయగలిగింది ఏమీ లేదత్తయ్యా. హలో, అవునండి, నేనే మాట్లాడుతున్నాను. బాబు, ఆయన ఇప్పుడు మాట్లాడే స్థితిలో లేరమ్మా. నా బాబుకి ఏం ప్రమాదం లేదు కదా? తల మీద బలమైన గాయం తగిలింది, ప్రాణ భయం లేదని చెప్పడం సాహసమే. డాక్టర్, మేము వైద్యం చేయగలం కానీ ఆయుష్ పోయలేమమ్మా. డాక్టర్, ఇంకా స్పృహ రాలేదు. సంకటహరుణ్ణైనా వెంకటేశ్వరునే వేడుకుంటాను, ప్రసన్నుడువై మమ్మల్ని అనుగ్రహించమని ప్రార్థిస్తాను. అత్తయ్య, వెంకటేశ్వర వ్రతం చేస్తాను. అలాగేనమ్మా, చేయి తల్లి. Thank you.
ఆ నాస్తికునికి ప్రాణదానం చేస్తున్నారా? మన భక్తురాలికి అన్యాయం చేయమంటావా దేవి? ఏరు దాటేవాడు కాళ్ల కొరకు పాదరక్షలు నెత్తిని పెట్టుకోక తప్పదు దేవి. ఆమె పూజాఫలమే అతని ప్రాణాలను కాపాడుతుంది. లక్ష్మి, లక్ష్మి అమ్మా, లక్ష్మి ఎక్కడ? నువ్వు అడ్రాకు బుద్ధి లేకుండా ఇంకా మాట్లాడుతున్నావా? నీ క్షేమం కోరే ఇల్లాని మీద కేసు చేసుకోవడానికి నీ మనసు ఎలా ఒప్పిందిరా? తావు బ్రతుకుల్లో ఉన్న నిన్ను కాపాడుకోవాలని 7 రోజులు నిద్రాహారాలు మాని దేవుణ్ణి ప్రార్థిస్తూ మౌన వ్రతం చేస్తుందిరా? నన్ను కాపాడింది మేధావులైన డాక్టర్లు గాని నీ కోడలి మౌనవ్రతం కాదు, ఆ రాతిబొమ్మ మహిమ కాదు. ఏమండి అంత మాట అనకండి. మీరు నమ్మినా నమ్మకపోయినా మిమ్మల్ని కాపాడింది మాత్రం మీ మాటకి కలియుగ దైవం. అయితే నీ కలియుగ దైవాన్ని ముందు తన్ని తాను కాపాడు. నా మాంగల్య నిలబెట్టిన ఈ దైవాన్ని నా కంఠంలో ప్రాణం ఉండగా మీరు తొలగించలేరు. ముందు నా గొంతు నుండి నన్ను చంపి ఆ తర్వాత మీ పంతాన్ని నెగ్గించుకోండి. నేను ఈ మూర్తిని ప్రతిష్ఠించింది, వ్రతం చేసింది మీకోసమే. అది నా నేరమైతే మీ చేతులతోనే నన్ను చంపేయండి, కానవండి. భర్త మనసు అర్థం చేసుకుని దానికి అనుగుణంగా నడుచుకోలేని నువ్వు ఒక భార్యవేనా? లక్ష్మి, భర్త కావాలనుకుంటే ఆ రాతి బొమ్మను బయట పారాయి. ఆ రాతి బొమ్మే కావాలనుకుంటే దాంతో పాటు నువ్వు బయటకు పో. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. భగవంతుడు కావాలో భర్త కావాలో బాగా ఆలోచించి నిర్ణయించుకో. నమస్కారం సార్. నమస్కారం. స్టాఫ్ అంతా ఏమయ్యారు? అందరూ సెలవు పెట్టారండి. నిర్వేంగలాచార్య గారు పోయారు కదండి. పోయారా? ఏదైనా జబ్బా? లేదు సార్. ఆత్మహత్య. ఆత్మహత్య? కారణం? మీరు ఉద్యోగం నుంచి తీసేశారు కదా సార్, పాప ఎక్కడా పని దొరకలేదు. అప్పుల బాధ పడలేక భార్యాబిడ్డలను పోషించలేక ఆత్మహత్య శరణ్యం అనుకున్నాడు. అయ్యో పాపం, చాలా మంచివాడు. ఈ సానుభూతి మీరు ముందే చూపించి ఉంటే ఈ అనర్థం వచ్చేది కాదు. ఇంట్లో చిల్లుగవ్వలేదు, అందరం చందాలు వేసుకుని అంత్యక్రియలు ఏర్పాటు చేశాం. ఇక ఆ సంసారం ఏం కావాలో, ఆ కుటుంబం ఎలా బ్రతకాలో పాప వాళ్ళకి ఆ దేవుడే దిక్కు. అలాంటి వాళ్ళని ఏం చేయగలం సార్? ఆపలు మాత్రం చేయండి. పిల్లలు గలవాడిని, పేదవాడిని, మా కుటుంబానికి అంతటికీ నా ఉద్యోగమే జీవనాధారం. ఈ ఉద్యోగం కూడా పోతే నా భార్యాబిడ్డలు అన్యాయమైపోతారు, ఆకలితో అల్లాడిపోతారు. ఇంట్లో చిల్లుగవ్వలేదు, అందరం చందాలు వేసుకుని అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. ఇక ఆ సంసారం ఏం కావాలి, ఆ కుటుంబం ఎలా బ్రతకాలో. Oh, my God.
ఆచార్యులు వారు ఇంతటి ఘోరానికి పూనుకుంటారని నేను ఊహించలేదు. ఆ అవసరం మీకే ఉంది. మీరు పొరపడుతున్నారు. లేదండి, మీరే పొరపడ్డారు. రాతి బొమ్మ ముందు రాగాలు తీసినందుకు ఈతి బాధలే కాదండి. భౌతిక బంధాలన్నీ వదిలించి తన సన్నిధికి చేర్చుకున్నాడు. వారి ఆత్మకు శాంతి ప్రసాదించాడు ఆ శ్రీనివాసుడు. కష్టాల్లో ఉన్న మీకు సాయపడాలని వచ్చాను. దయచేసి ఈ 10,000 తీసుకోండి. ఈ 10,000తో నా భర్త ప్రాణాలు తిరిగి వస్తాయా? మూడు వారిన నా జీవితం చిగురిస్తుందా? డబ్బుతో మీ గొప్పతనాన్ని చాటుకోవాలని వచ్చారా? మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. డబ్బే నిజం, దేవుడు అబద్ధమని నమ్మే మిమ్మల్ని ఇంకెలా అర్థం చేసుకోమంటారు? మీ ఆవేశంలో పిల్లల భవిష్యత్తును గురించి మర్చిపోకండి. నా మాట విని ఈ డబ్బు తీసుకోండి. కోటికి మాడే పిల్లలతో కుంకుమలేని పాడు ముఖంతో మోడులాగా బ్రతకమని ఆ దైవం నా నుదుటి రాశాడు. ఆ రాత్రి మీ డబ్బుతో మార్చలేరు. మీ డబ్బు నాకు అక్కర్లేదు. మీ పాపం ఈ డబ్బుతో కడుక్కోవాలనుకుంటే దీన్ని తీసుకెళ్లి స్వామివారి హుండీలో వేయండి. మాకు కావలసింది మీ దయాభిక్ష కాదు. ఆ కలియుగ దైవం కరుణా కటాక్షం. నా స్వామి ఆ స్వామినే నమ్ముకున్నారు. వారి ధర్మగుణం, దైవభక్తి వారి పిల్లలకు రక్షగా ఉంటుంది. లోకాలను పోషించే ఈ దేవుడు ముందే నా కొంగు చాపుతాను. సమస్త జీవరాశులకు అన్నం పెట్టే ఈ దైవం నా బిడ్డను మాత్రం పస్తు పెడతాడా? నారు పోసిన వాడు నీరు పోయక మానడు. నమ్మిన వాళ్ళని ఆ దైవం ఎప్పుడూ అన్యాయం చేయడు. కొండంత దేవుడు నాకు అండగా ఉన్నాడు. కానీ ఒక్క విషయం మీరు గుర్తుంచుకోండి, భగవంతుడు ఉన్నాడని గాని లేడని గాని శాసించే హక్కు అధికారం మీకు లేదు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. భగవంతుడు లేడన్న మీ నమ్మకానికి నా స్వామి బలైపోయారు. నాకు నా బిడ్డలకు దూరం అయిపోయారు. దేవుడిపై మీకున్న దురభిప్రాయాన్ని బలవంతంగా ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించకండి. ఏనాటికైనా మీ మొండి వైఖరిలో మార్పు వస్తే అది ఆ లోకంలో ఉన్న మా వారికి ఆత్మశాంతిని కలుగు చేసిన వారవుతారు. మీరింక వెళ్ళండి. అతి ప్రత్యక్ష దైవం, కరుణించి నాకు పతి భిక్ష పెట్టావు. నీకు ఉత్సవాలు ఊరేగింపులు చేయడానికి బదులు ఉద్వాసన చెప్తున్నా, నన్ను క్షమించు. ఇదంతా నీ మహిమేనంటే వారు నమ్మరు. ఎలా నమ్మించాలో చేతగాని ఆ శక్తురాలు. వారి ఆజ్ఞ శిరసావహించడం నా కర్తవ్యం. అందుకే ఇష్టం లేకపోయినా వేరే దారి లేక నిన్ను దూరం చేసుకుంటున్నాను. ఈ దీనురాల్ని క్షమించు స్వామి, క్షమించు. అంటే ఆ బొమ్మతో పాటు నువ్వు కూడా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా? నా భక్తికి ఇంకా అంత పరిపక్వత రాలేదండి. కేవలం భగవంతుడి మీదే భారం వేసి బయట ప్రపంచంలో ఒంటరిగా బతకలేనని భయపడే పామరాల్ని, ఈ సంసార బంధాన్ని తెంచుకోలేని అశక్తురాల్ని నీకు దూరం కాలేక ఈ దైవాన్ని దూరం చేసుకుంటున్నాను. అక్కర్లేదు లక్ష్మి, నువ్వు త్రికరణ శుద్ధిగా నమ్మే ఈ దైవాన్ని దూరం చేసుకున్నక్కర్లు. నిజంగా ఈ మాట చెప్తున్నది మీరేనా? మనస్ఫూర్తిగా చెప్తున్నారా? మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. మతం, దేవుడు, మానవుడి వ్యక్తిగతమైన విశ్వాసాలు, కేవలం భర్తనైనంత మాత్రాన నీ వ్యక్తి స్వాతంత్రాన్ని అరికట్టి ఆజ్ఞాపించే అధికారం నాకు లేదు. ఇతరుల నమ్మకాలను గౌరవించడమే నాగరికతని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. ఇక నుంచి మీ భక్తి మార్గానికి అడ్డురాను. మీరు విశ్వసించే దేవుడికి మీ పూజలు పునస్కారాలు నిరాటంకంగా చేసుకోవచ్చు.
అక్క, అశోకవనంలో సీతలాగా అత్తగారు ఎప్పుడు ఆ కొబ్బరి చెట్టు కిందే కూర్చుంటుంది. ఎందుకే? కోడలు రాగానే కొబ్బరి చెట్టు నాటించిందే. కొబ్బరి చెట్టు అయితే పిందేసింది గాని కోడలొచ్చి ఐదేండ్లైనా దాని కడుపు పండలేదే అని దిగులే పాపం. అయ్యో కర్మ, గొడ్రాలు ఎక్కడైనా పిల్లల్ని కంటుందా? అదే నీ చెల్లెలు నా చెల్లెలు అయ్యుంటే ఏడా తిరగకుండా కొబ్బరి బొండాలంటే మగపిల్లల్ని అందులో కవలని కనుండేవాళ్ళు. ఈ మొక్క పెద్దదై కాయలు కాసేనాటికి నువ్వు ముచ్చటగా ముగ్గురు పిల్లల తల్లివి కావాలి. అత్తయ్య, పేరెంట్ అని వెళ్తున్నా. వెళ్ళిరా, తొందరగానే వస్తానండి. తాతగానే రావచ్చు, ఇప్పుడే ముంచుకుపోయిందని. ఏడపిల్ల సంటి పిల్ల, ఏడిపించుకు తినేవాళ్ళు ఎవరున్నారు గనక. అంటారే వాళ్ళు, వాళ్ళకి చిన్నతనం పెద్దతనం మంచి చెడు ఏమైనా తెలిస్తే కదా పొరపాటును రామలక్ష్మణులని పేరు పెట్టుకున్నాం. రావణ కుంభకర్ణులని పెట్టుకుంటే సరిపోయి ఉండేది. మనం దేనికి మొక్కినా భగవంతుడికే చేరుతుందని ఈ చరాచర జీవరాశులు అన్నిట్లో ఆ భగవంతుడు ఉన్నాడనే నమ్మకం ఆ జగద్రక్షకుడు వీళ్ళకి ఎప్పుడు కలిగిస్తాడో ఏమోనే. అలా ఉన్నాడనే నమ్మకంతోనే ఆ లక్ష్మి ఐదేళ్లుగా బిడ్డల కోసం కనపడ్డ అడ్డమైన రాళ్లకు చెట్లకు పుట్లకు మొక్కుతుంటే ఆ అక్కడికి ఫలితం శూన్యం. దాని పిచ్చి కాకపోతే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? భక్తికి బిడ్డలు పుడతారా? బాగా అన్నావే. బిడ్డలు పుట్టే యోగం లేనప్పుడు చెట్టుకు ముక్కినా హొలక్కే, పుట్టకు ముక్కినా హొలక్కే. విన్నావటే శాంతం, కొయ్యతాళం చెక్కమేళం అని కొడుకులకు తగిన కోడలు దొరికారు. సరే, వాళ్ళకి ఇది మామూలేగా. మీరు లోపలికి రండి. లోపలికి రాకేం చేస్తాం? ఏమిట్రా అరటి చెట్టు నరుకుతున్నారు? పెద్ద దెయ్యంలా పెరిగిందే కాని పూయదు కాయదు. కాయని చెట్టు కడుపు పండిన ఆడది ఉండి దండగే కదా, అందుకే నరికి పారేస్తున్నాం. వేసే ఏమిట్రా, ఏమిటా అల్లరి? దిగండి. ఆవిడన్నా మనిషి అనుకున్నారా, గురువు అనుకున్నారా? ఒరే దిగు, దిగరా, వెళ్ళు, పోండి అవతలికి. ఉండనియండమ్మా. అత్తయ్య గారు మనవల కోసం ముచ్చట పడిపోతున్నారు. పాపం, అత్తయ్య గారికి ముచ్చట తీరే యోగం ఎలాగూ లేదు. కోడలొచ్చి ఐదేళ్లు నిండినా నట్టింత నలుసు లేకపోయా మరి. లక్ష్మి కంటుందని నాకు నమ్మకం లేదబ్బా. కనేదైతే ఏడాది తిరుక్కు మునిపే కనేది.
అయితే ఈ వంశం ఇంతటితో నాశనం కావాల్సిందేనా? అబ్బాబాబా, అలా అని ఎందుకు అనుకోవాలి? మరిది గారికి ఏమంత వయసు అయిందని. అదే నిజమే, ఆ వయసులో ఇంకా పెళ్లే కాని వాళ్ళు ఎంతమంది లేరు. హాయిగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కూడా కనవచ్చు. అత్తయ్య, మీరు మరిది గారిని ఊ అనిపించండి, సంబంధాలు మేం చూస్తాం. ఎవరో ఎందుకు? నీకు చెల్లెళ్ళేరా, నాకు చెల్లెళ్ళేరా? అత్తయ్య, మీకు నచ్చిన పిల్లల్ని చేసుకోండి. అత్తయ్య అత్తయ్య, నా చెల్లెల్ని చేసుకుంటే దానికి మా అమ్మ చాలే వస్తే కవుల పిల్లల్ని కనేస్తుంది. మూడేళ్లకు నలుగురు నట్టిల్లు నిండిపోతుంది. అత్తయ్య గారి బాధ తీరిపోతుంది. అవునత్తయ్య. రండి. ఆరోగ్యం బాగుందా? ఏదో ఆ భగవంతుడి దయవల్ల తిరుగుతూనే ఉన్నానమ్మా. లక్ష్మి, మీ నాన్నగారు వచ్చారు చూడమ్మా. కూర్చోండి అన్నయ్య. రాలేదమ్మా. ఏమ్మా, కులాసాగా ఉన్నావా? నాన్నగారిని లోపలికి తీసుకెళ్ళమ్మా. వెళ్ళండి అన్నయ్య. వెళ్ళా తాతయ్య, ఆ విషయం మధ్యాహ్నం మాట్లాడండి. మీ సలహా బాగుంది, అబ్బాయితో చెప్పి చూస్తాను. అలాగే అలాగే వస్తాం అత్తయ్య. అలాగేనమ్మా. దారే అల్లుడు గారు రాకుండా భోజనం చేయవు. ఆయన గారు ఎప్పుడు వస్తారో ఆయనకే తెలియదు. కనీసం గారెలన్నా తిన్నానా? ఏమిటమ్మా, నీ వెర్రి కాకపోతే ఒక గంట ఆగలేనా? మంచిదానిదే. అమ్మా. అవునరా, నా తృప్తి కోసం, నాకు మనవుణ్ణి ఇవ్వడం కోసం, ఈ వంశం నిలబెట్టడం కోసం నువ్వు తప్పకుండా మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిందే. అమ్మా, ఇల్లాలి జీవితంలో పిల్లల్ని కండం ఒక భాగమే కానీ సర్వస్వం కాదు. కడుపు పండని ఒక్క కారణం కోసం లక్ష్మిని కాదని, లక్ష్మిని కాదని ఆ స్థానాన్ని మరొకరికి ఇవ్వడం ధర్మం కాదు. భగవంతుడో భర్త కోరుకోమన్నప్పుడు తన ఆత్మవిశ్వాసాలను కూడా వదులుకుని నా కోసం ఉండిపోయినా ఆ త్యాగమైని ప్రేమమైని నేను వదులుకోలేను. ఆమెకు అన్యాయం చేయలేను, బ్రతికుండగానే ఆమెను చంపలేను. పిల్లలు లేరున్న బాధతో కృషించిపోతున్న ఆమెకు ప్రేమించిన భర్త కూడా దూరం అయ్యాడన్న వేదన కలిగించలేను. బ్రతుకు పంచుకుంటానని ప్రమాణం చేశాను, నా బ్రతుకు ఆమెతోనే. నా కంఠంలో ప్రాణం ఉండగా, లక్ష్మి బ్రతుకుండగా నాకు మళ్ళీ పెళ్లి జరగదు, జరగదు. దయచేసి ఇంకెప్పుడు మళ్ళీ పెళ్లి ప్రసక్తి తీసుకురాకు. దిగులు పడకమ్మా, ఆ కలియుగ దైవం కళ్ళు తెరవాలే కాని నువ్వు కన్న తల్లివి కావడం కష్టమేం కాదమ్మా. వాణ్ణే నమ్ముకో తల్లి. ఊరుకో ఊరుకో. చూడమ్మా, కాళ్ళు తడవకుండా సముద్రమైనా దాటవచ్చునేమో గాని కళ్ళు తడవకుండా జీవితం గడవదమ్మా. నిబ్బరంగా ఉండు. మూరేళ్ల జీవితాన హాయి నిందని, గుమ్మడి పండు లాంటి కొడుకు పుట్టని, నాయనమ్మకు తీపి ముద్దులు అని. ఇప్పుడే ముందుకుపోయిందని, ఎడపిల్ల తంటి పిల్ల, ఏడిపించక తినేవాళ్ళు ఎవరున్నారు గనక? పెద్ద దెయ్యంలా పెరిగిందే కానీ పూయదు కాయదు. ఆయని చెట్టు కడుపుకుండా ఆడని ఉండి దండిగా కదా, అందుకే నరికి పారేస్తున్నాం. భగవంతుడు భర్త కోరుకోమన్నప్పుడు తన ఆత్మవిశ్వాసాలను కూడా వదులుకొని నా కోసం ఉండిపోయినా ఆ త్యాగమైని ప్రేమమైని నేను వదులుకోలేను. ఆమెకు అన్యాయం చేయలేను, బ్రతికుండగానే ఆమెను చంపలేను.
ఇది చాలా అన్యాయం లక్ష్మి. ఇది 50-50 గ్లాస్. నేను తాగాక నీకివ్వడం ఆచారం. సాంప్రదాయానికి వ్యతిరేకంగా నువ్వు తాగితేలా చెప్పు. ఈ గ్లాస్ ఇలా ఇవ్వండి. నేను తాగాక నీకు ఇస్తాను. ఈ పాలు మీరు తాగటానికి వీల్లేదు. నువ్వు తాగొచ్చు, నేను తాగకూడదా? అయ్యో, నీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు. నువ్వేం చెప్పొద్దు. నోటి దగ్గర పాలు ఎందుకు నేలపాలు చేశావు? ఎందుకు అలా చేశావు? ఏమిటి ఉద్దేశం? మీరు నిండు నూరేళ్లు బ్రతకాలని. అంటే? ఆ పాలల్లో విషం కలిపానండి. లక్ష్మి, నువ్వు విషం తాగి నన్ను అన్యాయం చేయాలనుకున్నావా? నేను నీకేం అపకారం చేశానని జీవితాంతం నన్ను జీవోత్సవాన్ని చేయాలనుకున్నావు? నన్ను క్షమించండి, నా వల్లే మీకు అన్యాయం జరుగుతోంది. పెళ్ళై 5 ఏళ్ళైనా అమ్మ అనే పిలుపుకు నోచుకోలేని అదృష్టహీనురాల్ని, ఊరు వాడ గొడ్రాలు గొడ్రాలని అవహేళన చేసే అభాగ్యురాల్ని, కోరి తెచ్చుకున్న వారికి కులదీపాన్ని ఇవ్వలేని ఆసక్తురాల్ని. ఈ సమస్యని నీ చావు పరిష్కరిస్తుందా? మనవణ్ణి చూడాలని కలవరించే అత్తగారి కోరిక తీరాలన్నా, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నా, నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోవటం ఒక్కటే మార్గం అండి. అందుకని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావా? పిచ్చిదానా. మనసు లేని మనుషులు ఏదో అన్నారని వాళ్ల కోసం అభిమానపడి ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం వివేకం. నా కోసం ఆత్మత్యాగం చేసిన నిన్ను మర్చిపోయి నా మనసులో నా జీవితంలో మరో ఆడదానికి స్థానం ఇచ్చేటంత స్వార్థపడింది అనుకున్నావా? ఆలుమగల ప్రేమకు పిల్లలు ప్రతిరూపాలు మాత్రమే. మద్రాసులో ఎవరో పెద్ద డాక్టర్ ఉన్నారట, రేపే వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాం. చూడు, ఇలాంటి అఘాయిత్యం ఇంకెప్పుడు చేయను, నాకు మాటివ్వు. మీకోసం ఎదురు చూస్తున్నాను. అది పతివ్రత లక్షణం. అబ్బా, ఏమిటి మోన్ సరసం? నా బాడీలో ఏ పాట పట్టుకుని ఒప్పుకుంటా గానీ నా చొక్కా పట్టుకుంటే మాత్రం ఒప్పుకోను. నాకున్నది ఒకే ఒక సిల్క్ చొక్కా. ఏంటా చూపు, తినేసేలా? చక్కెర బొమ్మ అయితే నిజంగా తినేసేవాడు, కానీ చక్కని చుక్కపోయిపోయి పెళ్ళై ఇన్నేళ్ళైనా ఇంకా పెళ్లినాటి సావిత్రిలా ఉన్నా. నల్లని ఈ జుట్టు, ఎర్రని ఆ బొట్టు, చక్కని ఈ కట్టు, కందిమీగ నడుము, కందిపప్పు ఛాయ, కలువల కళ్ళు, కవ్వని చెట్టు. నాకు కావాల్సింది మీ గ్యాస్ కాదు, నెక్లెస్. మర్చిపోయాను, ఆ నెక్లెస్ వచ్చే శుక్రవారం నాడు ఇస్తానని ఆ కంసాల వాడు చెప్పాడు. 3 శుక్రవారాల నుంచి ఇదే మాట అంటున్నారు. అదే మాయోగాని. మన నెక్లెస్ చేయటం మొదలు పెట్టిన మొదటి వారంలోనే పాపం కంసాల వాడి తండ్రి పోయాడు. 2వ వారంలో కొడుకు పోయాడు, 3వ వారంలో పెళ్ళాం పోయింది, 4వ వారంలో తనే పోతానేమోనని మన నెక్లెస్ చేయటం ఆపేశాడు. చాలండి మీ కట్టు కథలు. కాదు సావిత్రి, ఈ మంచం సాక్షిగా, ఈ మధ్యలో పూజా సాక్షిగా, ఆ బల్బు సాక్షిగా. ఇక మీరు ఎన్ని సాక్ష్యాలు పెట్టినా సరే నెక్లెస్ తెస్తేనే ఇక మీదట మీతో కాపురం. సక్కు బాయి, సక్కు బాయ్య.
ఇంతకే కాబోసు. ముద్దు తీర్చుకోవడానికి ముద్దుగమ్మ కాళ్ళు పట్టుకోవచ్చు, కాని కోపంగా ఉన్నప్పుడు కాళ్ళ దగ్గర కూర్చోకరా అన్నాడు కృష్ణ భగవానుడు. సక్కు ఏమిటి సక్కు, ఇది కోపమా లేక పాపమా? మిమ్మల్ని కట్టుకున్న పాపం. అంత మాటనుకు సక్కు. సక్కు, నువ్వు నా కన్నువి, నా కాలివి, నా గుండె కాయివి. చెప్పు, ఏం చేయమంటావో చెప్పు. చిటిక వేస్తూ మహా చేశాడులేండి చిటిక వేస్తూ. మూడు వారాల నుంచి నక్లెస్ తీసుకొస్తాను, నీ మెళ్ళ వేస్తాను, ఉట్టుట్టి కబుర్లు చెప్తూ మీ పబ్బం గడుపుకుంటున్నారు. సక్కు సక్కు, శపథం చేస్తున్నాను వచ్చే వారం నెక్లెస్ తీసుకొచ్చి నా మెళ్ళ నీ మెళ్ళో దగ్గర వేస్తాను. ఆ రోజే మీరొచ్చి నా మంచం మీద కూర్చోండి. మంచానికి నెక్లెస్ కి సంబంధం ఏమిటి? చాలా సంబంధం ఉంది. ముందు తమరు బయట వేసండి. తొక్కు లేదు, ముందు బయట పడండి. సక్కు 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 సక్కు. లక్ష్మణ, ఈ రోజు నీకు లక్కులేదురా, అందుకే నీ సక్కు నీకు దక్కలేదు. ఏమిటి అగ్రజ, శుక్రవారం ప్రభా నీ మీద కూడా పనిచేసిందా? చేసింది సోదరా. అందుకే ఆడవాళ్ళకి తొందరపడి మాట ఇవ్వకూడదంటారు. అయితే ఈ రాత్రి మన పని శివరాత్రే. గోవిందా గోవింద గోవిందా. మధ్యలో ఈయన నస. ఆ రోజు ఆ సక్కుబాయ్ తన భర్తను దైవంగా పూజించి సేవలు చేసింది. ఈ రోజు ఈ సక్కుబాయ్ నడవ కోసం తన భర్తని అంటే నన్ను నడపెట్టుకు బయట గెంటింది. ఆనాడు సావిత్రి భర్త ప్రాణాల కోసం ఎముడి వెంటబడింది, ఈనాడు ఈ సావిత్రి నెక్లెస్ కోసం భర్తనే బయటికి చూసి. చాలండి మీ ఆసోది కబుర్లు. కాపురానికి వచ్చి ఇన్నేళ్ళైనా మాకే ఇచ్చారని కొబ్బరి వండాలంటే బిడ్డలు ఇచ్చారు. నవమాసాలు మోసి కనిపించింది మేమండి మేము. అందుకే అన్నారు పుణ్యం కొద్ది పురుషులని. అందుకే అన్నారు కర్మ కొద్ది భార్యలని. చూడండి ఇంతకీ మీరు నెక్లెస్ చేయిస్తారా? ఒక నెక్లెస్ ఏం కర్మ, నీ మెడక నెక్లెస్, నీ చేతికి నెక్లెస్, నీ కడుపుకి నెక్లెస్, నీ కాళ్ళకి నెక్లెస్, నీ ఒంటి నుండా నెక్లెస్ దిగేస్తాను. అందుకు బ్రహ్మాండమైన ఒక ప్లాన్ వేశాను. ఏమిటండి అది? పెద్దమ్మకు రంగడి దత్తత ఇవ్వడం, ఆ ఆస్తికంతటికి రంగడి హక్కుదారుడు కావడం, పిల్లవాడి పేరు చెప్పి మనం అక్కడ ఏరడం. అప్పుడు దూరిలేని బట్టలు, మోయలేని నగలు. అన్యాయం అగ్రజ. చిన్న కొడుకు మా సారంగుడు ఉండగా పెద్ద కొడుకు మీ రంగన్న తప్ప తిప్పడం న్యాయం కాదు. మనలో మనకి నీ నా భేదం ఏమిటి సోదరా? నీ బిడ్డ నా బిడ్డ కాడా, నా బిడ్డ నీ బిడ్డ కాడా? అమ్మో నేనేమో అనుకున్నాను ఈ మధ్య మీ బుర్రలు పనిచేస్తున్నాయే. రండి చిన్నపడి తొట్టు రండి. అగ్రజ ఈ పిల్ల నీది. శారీరకంగా మీ ఇద్దరిలోనూ ఏ లోపాలు లేవు, కానీ మీకు సంతానం కలగకపోవడానికి కారణం నాకు అంతుపట్టడం లేదు. చూడండి మిస్టర్ శ్రీనివాస్, వర్షాధార పొలాలు బ్రహ్మాండంగా పండుతాయి, పళ్ళ పొలాల పంట ఏ వరదకో కొట్టుకుపోతుంది, దీన్నే ప్రాప్తం అంటారు. ఇంతకాలం మీకు పిల్లలు పుట్టలేదంటే అది కేవలం విధి విలాసం. రేపు మీకు సంతానం కలిగిన ఆశ్చర్యం లేదు, అది ఆ సర్వేశ్వరుడి తిద్విలాసం. ఈ మందులు వాడి చూడండి. థ్యాంక్ యూ డాక్టర్. నమస్తే. ఏమండి నాకు సాయం చేస్తారా? లక్ష్మి, నా కోసం నువ్వు చావడానికే సిద్ధపడ్డావు, నీకోసం నేనేనా అంతేగా? అంత మాట అనకండి. తిరుపతి కొండకి వెళ్దాం. వస్తాను, కానీ భక్తుడిగా కాదు, నీ బాడీగార్డ్గా. ఓకే ఓకే. Hey!
ఎందుకు వచ్చానా దేవుడు? ఆరో ప్రాణం అనుకుంటేనే దేవుడు, దేవుడు ఆరేళ్ళు పెంచేందా దేవుడు? నీ కొట్ట తప్పు చెప్పేందుకా దేవుడు? ఎక్కడికి వెళ్తానయ్యా? బియ్యంలో రాళ్ళు కలుపుతున్నానా? కిరసనాయిల్లో నీళ్లు కలుపుతున్నానా? లోకల్ నోట్లో రాళ్ళు కొట్టావురా మొగుడు? నీ నోట్లో మట్టి కొట్టారా? ఆ కట్లన్నీ ఎవరికి ఇస్తావురా మొగుడు? అవన్నీ ఎవరు చెప్పమన్నారు దేవుడి కాడ? ఎరకపోయి ఆపరేషన్ చేయించుకున్నాను రా దేవుడు, నాకింకా దిక్కేదిరా దేవుడు. ఏంటే నీ శోకాలు? నువ్వు ఇంకా ఇక్కడ నుంచున్నావే, కంటిలో నా కొడుకున్న కళ్ళ ముందు పోయావంటే ఆ కథ గంగలు దూకిస్తా. నువ్వు తోకొద్దే కనుకొని తోకొద్దు, నేను ఎగిరి వెళ్ళి ఏడుకొండల్లో ఎక్కడున్నా పట్టి తీసుకొస్తా. నువ్వు ఏడొద్దు కనుకొని ఏడొద్దు. బిడ్డ కనపడలేదని మా ఆవిడ చేస్తానని కూర్చుంది. బిడ్డతో పాటు నా పెళ్ళాన్ని కూడా కాపాడారు. మీరు నిజంగా మనుషులు గారు, ఆవిడ అమ్మారు, మీరు దేవుడు. తప్పు తప్పు, నన్ను దేవుడు అంటే మీ దైవానికి కోపం వస్తుంది. అమ్మమ్మా, నేను ఒప్పుకోను, ఆడితో వాదిస్తాను. నిజంగా మీరు దేవుళ్ళే. అవును బాబు, మీరు దేవుడే బాబు. దేవుడల్లే వచ్చి నా బిడ్డను కాపాడారు. మీరు మేము తీర్చుకోలేం బాబు. మీ బిడ్డల్ని ఆ దేవుడే చల్లగా కాపాడతాడు బాబు, చల్లగా కాపాడతాడు. కానీ నా కన్నీటి ధారలు నీకు కనిపించడం లేదా? పాపల చిరునవ్వులకు నోచుకోని పరమ పాపిగా అమ్మను కాలేని ఈ పాడు బ్రతుకు నాకెందుకు? నా ఆత్మక్షోభార్థం చేసుకుని నన్ను అనుగ్రహించు. ఐదేళ్లు నిండినా తల్లి కాలేదని అయిన వాళ్ళు కాని వాళ్ళు ఆడిపోసుకుంటుంటే పాపం ఆమె మనసు ఎంత తల్లడిల్లిపోతుందో చూసారా స్వామి? ఆమె దగ్గర చూసి మీరు కలవరపడిపోతున్నారు. దేవి, కారణం లేని కార్యం ఉండదు. కలియుగ దైవంగా మేము అవతరించడానికి కారణం భృగు మహర్షి కళ్ళ కలక, మీ అలక, అలాగే ఇది కూడాను. విచితంగా చెప్పండి స్వామి. మన భక్తురాలి భర్త ఒక జన్మలో తండ్రి బిడ్డలను వేరు చేసిన పాపాత్ముడు, దాని ఫలితమే ఆ ప్రారంభ పాప పరిహారం. ఈనాడు జరిగిందిగా స్వామి, ఇకనైనా అనుగ్రహించరా? దేవి వారి ఆదేశం తప్పదు కదా. ఎవరు బాబు నువ్వు? పెట్ట కొంచెం కూత ఘనం. మీ అమ్మా నాన్న ఎవర్రా? అసలు ఉంటేగా అమ్మా నాన్న లేకుండా ఎలా పుట్టారా? ఏమిటండి పసివాడిని పట్టుకున్నావి మాటలు? నా మాటలు ఆయనకి తెలియవులే. నువ్వెవరి దగ్గర ఉంటావు? అందరి దగ్గర ఉంటాను. నా దగ్గర ఉంటావా? కాసేపు ఉంటాలి. ప్రసాదం తింటావా? పెడితే ఎందుకు తినను? చాకల మీద ఉన్నట్టున్నాడు, మొత్తం లాగించేశాడు. ఇది నా ప్రసాదం. ఇది ఆను ఏరింటా?
నా పేరు విధి వెంకటయ్య. నా ప్రసాదం నీకు కావాలా? నిజంగా కావాలా? అయితే నా అడుగులు పట్టుకుని నా వెనుక వస్తావా? రాదా? తన దయా ప్రసాదాన్ని నీకు తినిపించిన ఆ వెది వెంకటయ్య సాక్షాత్తు కలియుగ దైవమైన ఆ తిరువెంకటనాథుడి లక్ష్మి. ఇన్నాళ్ళు కళ్ళుండి కబోదని, తెలివిండి మూర్ఖుణ్ణి, రాతి బొమ్మలో దేవుడు లేడని అవహేళన చేసిన అజ్ఞానిని ఉన్నాడు లక్ష్మి. దేవుడున్నాడు, అణు అణువునా ఈ అనంత విశ్వంతగా నిండున్నాడు. మాట్లాడుతున్నది మీరే దేవుడున్నాడని ఒప్పుకుంటున్నారా? కళ్ళారా చూసిందండి లక్ష్మి, ఆ బాలుడు నా కళ్ళ ముందే అంతరిక్షంలో నిలిచి నన్ను చూసి నవ్వి పిలిచి ఆకాశంలో కదర్చున్నాడు. వైష్ణవ మాయలో మగ్గిపోయే నా ఆహాన్ని బుగ్గి చేసి నా అజ్ఞానాన్ని పటాపంచలు చేశాడు. ఏమండి, నాకెంతో ఆనందంగా ఉంది. ఆ స్వామి మీ మనసు మార్చాడు, మన యాత్ర సఫలమైందండి లక్ష్మి. శాస్త్రి గారితో చెప్పి అన్ని ఏర్పాట్లు జామ్ జామ్మంటూ చేయించేస్తారు. అలాగే సమయానికి బ్రదర్ కూడా వచ్చేసాడు. విషయం చెప్పి బ్రదర్ చేత కూడా సరే అనిపిస్తే. ఏమిటమ్మా? శీను, రాముడి కొడుకు రంగణ్ణి దత్తత తీసుకోవాలనుకుంటున్నారా? అమ్మా, ఇది నీకు పుట్టిన బుద్ధ లేక వీళ్ళు పుట్టించిన బుద్ధ? ఏమైనా గాని రంగణ్ణి దత్త తీసుకోవాలనుకుంటున్నాను. ఆ అవసరం నాకు లేదంటున్నాను. నీకు లేదురా, కానీ ఈ వంశం నిర్వంశం కాకుండా చూడవలసిన బాధ్యత నాకుంది. ఈ ఇంట్లో పసిబిడ్డను చూడాలని 5 ఏళ్ళ నుంచి ఎదురు చూసి వేసారిపోయాను. గచ్చించరలేక ఈ నిర్ణయానికి వచ్చాను. అమ్మ మాటే నీ మాటను చెప్పు బ్రదర్, అలా చేస్తే మా రంగడు మీకు దత్తపుత్రుడు అవుతాడు. అంతేకాదు, నా యావదాస్తికి వారసుడు కూడా అవుతాడు. ఎంత మాటన్నా సోదర, చెట్టు కాయభారం కాదు తండ్రికి బిడ్డ భారం కాదు. మనబడి కోసం పెద్దమ్మ పడే భారం చూడలేక మా బిడ్డను దత్తకిస్తున్నాం, కానీ నీ ఆస్తి కోసం కాదు. పరుల సొమ్ము మాకు పాముతో సమానం. ఇప్పుడైనా మా త్యాగబుద్ధిని గుర్తించు. దత్తను జరిపించండి. అది కల్లోని మాట. అవునమ్మా, ఈ దత్తత వెనక వీళ్ళ స్వార్థం ఎంతుందో నీకు అర్థం కాదు. బిడ్డనిచ్చామన్న నెపంతో చీటికి మాటికి మన ఇంటికొచ్చి కావలసినంత డబ్బు తీసుకుపోవచ్చనే వీళ్ళు ఎత్తువేశారు. దత్తు తర్వాత మన ఆస్తి మొత్తం కాజేయాలన్నదే వీళ్ళ లక్ష్యం. అమ్మా, లక్ష్యం తప్పకుండా తల్లవుతుంది, నీ కోరిక కూడా తీరుతుంది. 5 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉందిరా నా కోరిక. అసలు పిల్లలు కనేదే అయితే పెళ్ళైన ఏడాదికే కనాలి బాబు. 5 ఏళ్ళైనా కనలేదంటే ఇంక గుడ్రాల కింద లెక్కే. ఏమైందమ్మా? మహాతల్లికి మూర్తుల రోగం కూడా వచ్చినట్టుందే. హరోం హరి. మనుషులా మీరు? కూర్చున్నారు ఎందుకు? పుట్టారా? మీరు నాయనమ్మ కాబోతున్నారు. అలాగా ఇన్నేళ్లకు దేవుడు కన్ను తెరిచాడయ్యా, నువ్వు నాన్నవు కాబోతున్నావు. ఇదంతా స్వామి కటాక్షమే. నువ్వు దేవుడున్నాడని? అవునమ్మా, ఒప్పుకుంటాను దేవుడున్నాడు.
ఇంతకాలం ఏ దేవుణ్ణి రాయని నిందించానో లేడని నిరాకరించాను, ఆ దేవుడు కనిపించినట్టు కనిపించి కళ్ళ ముందే మాయమై నా కళ్ళు తెరిపించాడు. కరుణామూర్తైన ఆ దేవుడు నన్ను మన్నించి తన భక్తురాలి కడుపు పండించాడమ్మా. నా శ్రీనివాసుడైన ఇలా మాట్లాడేది నిజంగా నువ్వింత మారిపోయావా? మారిపోయా, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. దేవుడా, ఏడుకొండలవాడా, పండకే రానున్న వాడిని నీ కొండకి రప్పించుకున్నావు, నీ మహిమ చూపించి వాడి మనసు మార్చేశావు. నీ రుణం నేను ఎలా తీర్చుకోను స్వామి? యామండి, నీకోసం శుభవార్త అండి. ఏమిటి? మన చిన్న కోడలు నెల తప్పిందండి. ఏమిటి దుర్వార్త? వీళ్ళకి పిల్లలు కన్నా తప్ప వేరే పనేమీ లేదా? అయ్యో, మన చిన్న కోడలంటే లక్ష్మండి. లక్ష్మ? అయ్యయ్యయ్యయ్య, ఎంతటి చల్లని కబురు చెప్పావు శాంత. వెంకటేశ్వర స్వామికి ఇంతకాలానికి దయ కలిగింది, దాని నూనె ఫలించాయి. చాలా ఆనందంగా ఉంది. ఏమిటి పట్టుకెడుతున్నావు? నిమ్మకాయ పట్టడండి. ఎవరికి? లక్ష్మి తీసుకురమ్మంది. లక్ష్మి, ఈ టైంలో నిమ్మకాయ తెమ్మండి. ఇంత లక్కబెట్టలో తీసుకెళ్తావు ఏమిటి? ఇంత దారి పట్టుకెళ్ళాలి. బాగా నిమ్మకాయ పత్ర తిని నిమ్మ పండు లాంటి బిడ్డలకి అనమని చెప్పి చెప్పు. వెళ్ళు వెళ్ళు. ఏమిటండి మీ ఆలోచనలు? పెళ్ళి ఐదేళ్లైనా గర్భవతి కాని లక్ష్మి హఠాత్తుగా నిలదప్పటం ఏమిటా అని ఆలోచిస్తున్నా. కడుపు రావాలే గాని అది చెప్పొస్తుందా? లక్ష్మి ఎప్పుడు గుడ్రాలుగానే ఉంటుందని కొండంత ఆశతో ఉన్నా. నెల తప్పిందని తెలియగానే మా ఆశలన్నీ అడియాసులైపోయాయి. నిజమే, లక్ష్మికి పిల్లలు పుడితే అక్కడ మన పిల్లలకు చోటు ఉండదు. ఆ ఆస్తిలో చిల్లి గవ్వ మనకు దక్కదు, మన కోరికలు నెరవేరవు. అందుకే ఎలాగైనా లక్ష్మిని బిడ్డను కనకుండా చేయాలి. లక్ష్మి ఎక్కడికమ్మా? ఆయన ఇంకా నిద్ర లేవలేదత్తయ్య. మేలుకొలుపు పాతానికి నువ్వు వెళ్ళాలా? అరే సీను, సీను, నువ్వింకా లేవలేదని లక్ష్మి పైకి వస్తుంది. పాపులేని పిల్ల వచ్చి సుప్రభాతం పాడాలా? దిగి రారా. లక్ష్మి, ఇక మీద మెట్లెక్కడ ఇలాంటివేమీ పెట్టుకోకమ్మా, కిందే ఉండు. నీకేమైనా కావాలంటే నన్ను పిలువు, తెలిసిందా? నవమాసాలు నిండిన శిశువుని నవఖండాలుగా నేల మీద పడేటట్టు చేస్తాను, కానీ అందుకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అమ్మవారిని సంతృప్తి పరచడానికి రకరకాల కాయలతో నైవేద్యం చెయ్యాలి. ఏం కాయలో చెప్పండి స్వామి? కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, సారాకాయలు, తలకాయలు. ఎవరి తలకాయలు స్వామి? కోడి తలకాయలు. మీరు అడిగిన డబ్బు ఇచ్చుకుంటాం, పని లేట్ కాకుండా చేయండి. అలాగే, డబ్బు ఎంత తొందరగా అందితే మీ పని అంత తొందరగా అయిపోతుంది. సరే వస్తాం. జమాజ్యం జమాజ్యం. ఏమో ములుగుతున్నావు, నొప్పులు వస్తున్నాయా? కడుపు నొప్పిగా ఉంది. సీను, సీను, మరీ సీను, అమ్మాయికి నొప్పులు వస్తున్నాయరా, త్వరగా రమ్మని డాక్టర్ గారు ఫోన్ చేయి. దానికి ఎందుకంత కంగారు? నోరు మూసుకొని చెప్పినట్లే. సావిత్రి రావయ్య. అమ్మగారు. ఏంటి అమ్మగారు? వెళ్ళి శాంతమ్మ గారిని పిలుచుకురా. అలాగే.
నేను అనుకున్నట్టే జరిగిందమ్మా. ఆ దేవుడు నా దిగులు తీర్చాడు. శిశువు ఘాతకిని పంపించాను. ఈ పాటికి అది కడుపులోని శిశువుని చావుగా మార్చేసి ఉండాలి. మా చిక్కులన్నీ తీరుపోవాలి స్వామి. గురు గురు, ఆ లక్ష్మి గుమ్మడి పండు లాంటి మగబిడ్డను కనడట. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారట. నేను పంపించిన భూతం ఏమే ఉంటుంది? ఉంటుంది. పాడి ఖర్చు కింద, నీ కట్న కింద మా దగ్గర వందల వందలు కాజేసి చివరికి మా పని గుండుసునా చేస్తావా? నీలాంటి కపట మాంత్రికుని నమ్మడం మాదే బుద్ధి తక్కువ. అగ్రజ భాగ్యం ఇది. నా మంత్రశక్తికి ఒక సవాల్. ఆ బిడ్డను చంపే వరకు ఆ దీక్ష కొనసాగవలసిందే. మరో కొత్త మంత్రశక్తిని కనిపెట్టాను. ఈ రాత్రికే ప్రయోగిస్తాను. తెల్లవాడేసరికి మీరు వాడి మరణ వార్త వింటారు. అది చూస్తాం. నిజంగా అలా జరిగితే నీ పాద పూజ చేస్తాం. జరగకపోతే నీ పని జమాజం కాదు. జమాజం చేస్తాం. ఆపరాలే కూత. సర్పణి, వెంటనే నీవు మెట్ట వీధి 25వ నెంబర్ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి గారాల పసిపిచ్చను
కసితీరా కాటు వేసి కాలుని ఇంటికి పంపు. ఇంట్లోకి పాము రావడమా? ఆశ్చర్యంగా ఉందే. అది పాము కాదండి, ఆ శేషాచలపతి నాగరాజేవిచ్చి మనల్ని మన బాబుని ఆశీర్వదించి వెళ్తున్నాడు. చెప్పిన పని చేసుకొచ్చావా? నాకే ఎదురు తిరుగుతున్నావా? ఏడుపులు పెడపప్పులు ఇంకా వినపడటం లేదు, కుర్రాడు చచ్చిపోయినట్టు ఇంకా చూసుకోలేదేమో. వెంకటేశ్ గాడు ఇంకా నిద్రపోతున్నాడు అనుకుంటున్నారేమో. దీర్ఘ నిద్రపోతున్నాడని వాళ్ళకి తెలియదు సోదరా. చావు కబురు కదా, చల్లగా తెలుస్తుంది. ఈ పీనుగా బ్రతికే ఉన్నాడ్రా బాబు? కనిపించట్లేదు. ఎందుకమ్మా అలా కంగారు పడ్డా? తోటలోనో ఎదురింటోనో ఆడుకుంటూ ఉంటాడు. రామయ్యా, అమ్మా బాబు ఎక్కడున్నాడో చూస్తా. అలాగే బాబు.
వెంకటేష ఎక్కడున్నావయ్యా? అవుతూ దావిడి ముద్దలాడుతున్నావా? బాబు కనిపించాడు సావిత్రి. రచి ఓళ్ళగమ్మగారు ఎక్కడికి వెళ్ళాడు? బాబు కనిపించాడా? తాతగారింట్లో లేరమ్మా, వీధిలో చూశాను, పక్కింట్లో చూశాను, ఎక్కడా లేరమ్మా. శ్రీనివాస్ నేనే మాట్లాడుతున్నానండి. ఎక్కడైనా పిల్లలు తాడుకుంటాడేమో, జాగ్రత్తగా చూడు. బయలుదేరుతున్నా. లోకమంతా గుడ్రాలను నిందించిన నన్ను కనికరించి తల్లిని చేశా. నీ పరిపూర్ణ కటాక్షానికి ఆనవాలుగా బాబును ప్రసాదించి ఈ జీవితానికి వెలుగునిచ్చిన నువ్వు మళ్ళీ ఈ జీవితం చీకటి చేస్తావా? బాబు లేకుండా ఈ జీవితం భరించలేను, నేను బ్రతకలేను స్వామి. స్వామి, బాబు లేని మా బ్రతుకులు శూన్యం. మా బాబును మాకు ప్రసాదించు స్వామి. మా బాబు దక్కితే వాడితో బంగారం నీకు సమర్పించుకుంటాం స్వామి.
లక్ష్మి ఇది మన బాబు గారు స్వామివారి విగ్రహం యాత్ర చూడు లక్ష్మి స్వామి స్వామి 5 సంవత్సరాల తర్వాత నువ్వే బిడ్డను అనుగ్రహించావు నువ్వు కరుణించిన బిడ్డని నువ్వే అపహరిస్తావా నేనే అపరాధం చేశాను చెప్పు స్వామి చెప్పు స్వామి ఎక్కడ నా బాబు చూపించు స్వామి చూపించు ఉన్నావని నిరూపించుకో స్వామి ఏమిటి వేరే అవైతం ఊరుకో లక్ష్మి వెంకటేష్ స్వామివారి విగ్రహం ఏది ఇదంతా స్వామివారి మహిమేనండి ఎవరు మన బాబు కాబట్టి కనిపించారు కరుణామయుడే నా ఏడుకొండల వాడు మన బాబు రూపంలో నిలిచి మన బాబును కాపాడాడండి అంత లక్ష్మి ఇది స్వామిలేని బాబు చేతిలో అరటిపండు 100 గ్రాములైనా ఉంటుంది అంటే ఈ సైడ్ 10 వేలు పెరిగిందనమాట ఒక అరటిపండు తీసుకొచ్చి పోయి దాని ప్రాణం కన్నా అమూల్యమైన మాంగళ్యాన్ని నీకు సమర్పిస్తున్నాను సంతృప్తిపడి మా మొక్కు నెరవేర్చు తండ్రి జగన్మాత పద్మావతి స్వామివారికి మా మరో నీవైనా వినిపించు పురుషాకారం జరిపించు తల్లి దేవి పసివాడిలో మేము పసిడిలో మీరు పరీక్ష ముగిసేదిలా దేవి చేసిన పరీక్షలు చాలవా మాంగళ్యం సమర్పించుకున్నా మనసు కరగదా ఆ తల్లి మొర ఆలకించండి తల్లులకే తల్లిగా ఈ జగన్మాత పురుషాకారం చేస్తున్నారా అట్లనే భావించి అనుగ్రహించండి స్వామి పది కేజీల బంగారంతో కారులో బయలుదేరి వస్తున్నారన్నమాట ఆ బంగారం మాకు అప్పగించాలి మాకేం సార్ 25,000 ఇంత బంగారం మీకు చేరిస్తే ఇచ్చేది ముష్టి కావాలో చెప్తే 100,000 అన్నమాటే నా మాట తక్కువ రేపటి నుంచి నేను లక్షాధికారినే నువ్వు మాత్రమేనా నువ్వు కూడా వే అక్క ఇంటి పెత్తనంతా అత్తగారిదేనా అదేం కుదరదు మన ఇద్దరిదే మన ఇద్దరిదేనా అక్క ఏ నగలు చేయించుకుందాం రవ్వల కమ్మలు రవ్వల దుద్దులు రవ్వల నెక్లెస్ నీకుడువే పిచ్చి మొహమా నీ మొగుడు వెళ్ళాడుగా అక్క మధ్యదారిలో కారును అటకాయించడం వాళ్ళని బాగా కొట్టేసి దేవుడు సొమ్ములు దొంగిలించడం ఇదంతా జరుగుతుందంటావా మన వీరులు అలా చేయగలంటావా మన మొగుళ్ళను ఎవరనుకున్నావే రామ లక్ష్మణులు
ఎక్కడరా బంగారం? బంగారం ఇస్తాను. ఉపేక్ష కాదు దేవి, కొందరికి అగ్ని పరీక్ష, కొందరికి శిక్ష, మరికొందరికి జీవిత సమీక్ష. వినోదం తిలకించండి.
కలుకుండ కాంతమ్మో కొట్ట నిండా పోయమ్మో కలుకుండ కాంతమ్మో కొట్ట నిండా పోయమ్మో చెట్టు కదండి, చెట్టు మొదట్లో పెట్టా. మన వాళ్ళు ముడి పెట్టా, ఇక్కడికి ఎలా వచ్చింది? ధైర్యంగా ఉండాలి అక్కడ. ధైర్యంగా లేవనుకో అధైర్యంగా ఉన్నట్లక్క, అధైర్యంగా ఉన్నామనుకో పెదై అక్కడ జనని జనకు అడుగు దొంగ రావులు వాళ్ళ పని ఇది అంతాను. మర్యాదగా పెట్టిచ్చే అన్న మాట నా మాట ఇచ్చానన్నా. ఈ బోర్డు ఎదురు తండ్రి అవడం కంటే తేవడం మంచిదిరా. ఆ పని ఇంటి దగ్గర చేయవలసింది. ఎంతో ఎందుకు వచ్చారు? ఈ బోర్డు దరిద్ర సంతానం కన్ను తల బాదుకునే దేవుడు కూడా తెద్దామని వెళ్ళి ముందు ఆ పని చేయండి. పెట్టిచ్చే నాన్న. సచ్చిన ఇవ్వను నాన్న. మీరు తెచ్చే కాదు మాకు ఎలాగో చెందుతుంది, కానీ తండ్రి త్రావక ముందే పుచ్చుకోవడం మాలంటే ఉత్తమ పుత్రుల లక్షణం. Thank you.
దరిద్రులరా బుద్ధి తెచ్చుకుంటారా, ఇప్పటికైనా లెంపలు వేసుకుని ఆ కలిగిపోగా నీ ఏడుకుంటారా. కనబాబు అన్న మాటే నా మాట, అమ్మని పెట్టు. లక్ష్మి శ్రీనివాసులరా, భగవంతుడు తనకు ద్రోహం చేస్తే క్షమిస్తారు కానీ తన భక్తులకు ద్రోహం చేస్తే క్షమించడు రా. ఆ ముడుపు తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ కాళ్ళ మీద పడదురు కాని రండి రా, రండి రండి. ఈ జన్మలో నా మనవుడి ముక్కు చేసే అదృష్టం ఉందో లేదో మనవుడి మాత్రం. ఆ దొంగలకి ఆ సిని ముట్టి చెప్పు తెచ్చుకుంటే అది స్వామి ఇష్టం, తన సొమ్ము అనుకుంటే ఆయనే తెచ్చుకుంటాడు. ఎత్తుకున్నాడు తల్లి. దానవులైన దరిద్రులు వీళ్ళు, వీళ్ళని మన్నించకండి. అవును తమ్ముడు, మమ్మల్ని క్షమించకండి. మీ ఆస్తి కోసం ఆశపడి రాక్షసులు కూడా చేయని మహాపాపాలు చేసి పాతృద్రోహనం, దైవద్రోహనం, శిశు హంతకులం మీరే శిక్ష విధించి అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా అన్నమాట నా మాట. లేవండి, మిమ్మల్ని శిక్షించినా రక్షించినా అన్నిటికీ ఆ శ్రీవారే. మా ముడుపు మర్చిచేశాం, మీ మీద ఎప్పటికీ మర్చిపోయి. అదిరా మానవత్వం అంటేనే వాళ్ళ మంచి వాళ్ళని కాపాడుతుంది. శ్రీవారిని దర్శనం చేసుకుంటా. వాళ్లకున్న సర్వస్వం మనకే సమర్పించి మొక్కు తీర్చారు. తిరిగి వెళ్ళి ఎక్కడ ఉంటారు, ఏం తింటారు? నా సన్నిధి నుండి ఎవరు రిక్తహస్తాలతో తిరిగి వెళ్లరు దేవి. నా మొక్కులు చెల్లించిన వారిని, నన్ను నమ్మి నిరంతరం సేవించేవారిని నేనెప్పుడూ చిన్నచూపు చూడను. సర్వకాల సర్వావస్థల యందు కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటాను.